హాయ్ అందరికి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏబీ టాక్స్. ఈరోజు మనం ఇంట్లోనే బేసన్ లడ్డు టేస్టీ టేస్టీగా ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. మనకి బేసన్ లడ్డుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, ఒక కప్ శనగపిండి, ఒక కప్పు షుగర్ని ఇలా నేను మిక్సీ పట్టుకొని పెట్టుకున్నాను, ఒక 2 టీ స్పూన్ల కొబ్బరి పొడి, ఒక 3 టీ స్పూన్ల నెయ్యి, ఒక కప్పు పాలు, ఇంకా 1/2 టీ స్పూన్ యాలకుల పొడి, కొంచెం బాదాంని ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు నేను కొబ్బరిని ఇంకా పాలను తీసుకుని ఇలా మిక్సీ పట్టుకున్నాను. ఇప్పుడు మనం పాన్ తీసుకుని కొంచెం హీట్ అయ్యాక మనం తీసుకున్న 3 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసి లో ఫ్లేమ్లో కరగనివ్వాలి. మనకి నెయ్యి అనేది కరిగాక మనం శనగపిండిని తీసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఉండలు కట్టకుండా కలుపుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కలుపుతూనే ఉండాలి. మనం ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఇలా కలుపుతూనే ఉండాలి. తర్వాత మనం మిక్సీ పట్టుకున్న కొబ్బరి ఇంకా పాలను వేసి 1-2 నిమిషాలు ఇలా కలుపుకున్నాక మనకు బేసన్ లడ్డుకి కావలసిన పిండి అనేది రెడీ అయిపోతుంది. ఒక 2-3 నిమిషాలు ఇలా కలుపుకున్న తర్వాత మనం పొడి చేసి పెట్టుకున్న షుగర్ని 1 కప్పు తీసుకొని దీంట్లో వేసుకొని 1 నిమిషం కలుపుకోవాలి. ఇలా మనం మొత్తం కరిగే వరకు ఈ పిండిని కలుపుతూనే ఉండాలి. తర్వాత మనం పొడి చేసుకున్న యాలకుల పొడి వేసి 2-3 నిమిషాలు కలుపుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని 2-3 నిమిషాలు చల్లారబెట్టుకోవాలి. ఇలా మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకున్నాక 2-3 నిమిషాల వరకు చల్లారబెట్టుకున్నాక మనం ఇలా లడ్డూలని ఈ ఉండలుగా కట్టుకోవాలి. ఫైనల్గా ఇలా మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న బాదాంని ఇంకా కొబ్బరి పొడిని వేసుకొని గార్నిష్ చేసుకోవాలి. అంతే అండి, మనకి బేసన్ లడ్డు రెడీ అయిపోతుంది. మనకు బేసన్ లడ్డుకి చాలా ఇంపార్టెన్స్ ఉంది. దీనివల్ల మనం ఫ్యాట్ అనేది ఎక్కువగా బర్న్ చేసుకోవచ్చు, అండ్ ప్రోటీన్ కంటెంట్ కూడా మనకి బేసన్ లడ్డూలో చాలా బాగా ఉంటుంది. అంతే ఈరోజుకి ఈ రెసిపీ. మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.